వంటివి నేను రమ్మగారు మామిడి తోటలో ఉన్నాము మరి రమ్మగారు చాలా సీరియస్గా కత్తిపేటతో మామిడికాయలను కోసేస్తున్నారు ఏం పచ్చడి చేస్తున్నారు దీని వెరైటీ ఏంటి ఏంటి రమ్మగారు ముక్కలు పచ్చడి చేయ ఇది ముక్కలు పచ్చడి చిన్న ముక్కలు పచ్చడి మామూలుగా మనం మామిడికాయలు మొదలెట్టిన కొత్తల నుంచి చేస్తాం అయితే ఈ మామూలుగా చేసేది అదే వారం రోజులు నాలుగు రోజులు ఉంటుంది ఐదు రోజులు ఉంటుంది ఇది సంవత్సరం అంతా ఉండే పచ్చడి నేనేం చేస్తారంటే ఇదివరకు తొక్కుపచ్చడి అనేవాళ్ళు ఓకే ఉప్పు కారం కలిపి ముక్కల్లో కలిపెట్టేసి రెండో రోజున ఒక మాట రోడ్లో వేసి తొక్కేవాళ్ళు పచ్చడి కొంచెం గుజ్జుగా అయ్యేది ఇప్పుడు తొక్కడాలు అవి చేయటం లేదు కానీ దీని పేరు మాత్రం తొక్కుపచ్చడే చిన్న ముక్కలు ఇప్పుడు నేను ఎలా తరిగాను చూడు కత్తిపీటతో అయితే ఒక దెబ్బకి అయిపోతాయి అనమాట ఎలాంటి కాయలు అయితే బాగుంటాయి అంటారు వీటికి రసాలు చాలా బాగుంటాయి జలాలు పెద్ద రసాలు చాలా బాగుంటాయి పుల్లటి కాయే మన ఆవకాయలాగానే ఇది కూడా ముక్కలు పచ్చని అంటాం దీనికి ఏంటంటే ఆవకాయకి పచ్చి నూనె పోస్తాం కదా దీంట్లో పచ్చి నూనె పడదు అసలు తిరగమత పెడతాం అని తాలింపేస్తామన్నమాట ఉప్పు కారం ఆవపిండి మెంతి పిండి కలుపుకోవటం దాన్ని ఒక రోజు నుంచి మర్నాడు మనం తాలింపేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు కూడా తాలింపు వేసేసుకోవచ్చు ఈ తాలింపుకి పెట్టిన నూనె సల్లార్ చాక కలుపుకోవాలి అంతే సంవత్సరం అంతా ఉంటుంది ఎర్రగా ఉంటుంది పచ్చడి బాగుంటుంది అది ఎంత పాతబడినా పెరుగులోకి బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది ఓకే ఇది మనం ఏడాది అంతా నెల రోజులే ఉంటుంది అన్నమాట లేదు శుభ్రంగా ఉంటుంది చక్కగా గట్టిగా పెట్టుకుంటు అందరికి ఇచ్చిన పచ్చడి ఇది ఓకే మనం అంతా తిన్నది బాగుంటుంది సంవత్సరం అంతా అంటే లాస్ట్ మే ఏప్రిల్లో పెట్టిన పచ్చడి మేలో పెట్టాను ఇప్పుడు మనం ఏప్రిల్లో తింటున్నాం ఇంకా మీ కూడా వచ్చేస్తుంది అవును చాలా బాగుంటుంది చేసుకోవాలి అలవాటుగా ఓకే ఇలా కత్తిపీట ఉంటే ఇట్లా తరుక్కోవచ్చు జాయా కత్తిపీట్ లేదనుకో మనం చాకు పెట్టి మామూలుగా తరిగేటం సన్న చీలికలు చేసుకోవటం ఓకే చీలికలు చేసి మనం కట్టర్ తోటి ముక్కలు తరిగేసుకుంటే ఓకే అంతే సన్న ముక్క తరిగితే పచ్చడి గుజ్జుగా బాగా వస్తుంది ఎక్కువ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా నేను కత్తిపెట్టితో తరిగే అలవాటు ఉంది అట్లా తరుగుతాం మేము అట్లా వంద వంద కాయలు తరిగి పెట్టేవాళ్ళం చిన్నప్పుడు మరి అప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళం కదా ఇప్పుడు ఏమి ఐదు కాయలు అంతే ఐదే మన లెక్క ఇవన్నీ ఎట్లా గారు దీనికి పిండి కొంచెం తక్కువ వేసుకుంటాం ఉప్పు కారం బానే పడతాయి ఉప్పు కూడా ఇప్పుడు మనం ఐదు కాయలు లెక్క కదా మనం ఇందాక చూపించాం కదా గ్లాసు ఇది ఈ గ్లాస్ కారం దీంతో గ్లాసు ఉప్పు హాఫ్ గ్లాస్ పిండి మెంతిండికి కొలతలేదు జస్ట్ రెండు స్పూన్లు మూడు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ముప్పావు పావు వేస్తే పచ్చడి నల్లగా అయిపోతుంది డార్క్ కలర్ వస్తుంది మెంతిపిండి ఎక్కువ పడిన కొందికి రంగు ముదురుతుంది అనమాట మెంతి వాసన బాగుంటుంది ఆవుపిండి ఆవకాయలాగా పడదు హాఫే చాలు సగం వేస్తే సరిపోతుంది ఓ ఈ చూడు ఇలా ముక్కలు తరిగితే టైం తీసుకుంటుంది అవును నేను నేను ఇందాక తరిగాని చూసావా ఆ స్టైల్లో టక టాక అయిపోతుంది తర్వాత టెంకకి గుజ్జు ఉంటుంది కదా ఇది కూడా ఇది కూడా వేస్ట్ కాకుండా తరిగేసి ఏంటంటే ఇది మనకి చక్కగా గుజ్జుగా వస్తుంది అనమాట పచ్చడి అనుకనుగ ఉంటుంది ఆవకాయ ఉట్టి ముక్క ముక్కగా ఉంటుంది కదా అవును పెద్ద పెద్ద ముక్కలు పిండి ఇదంతా ముక్కలు పిండి ముక్కలు పంటి కింద పడుతూ మంచి రుచిగా ఉంటుంది పచ్చడి ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకుంటారు అవును ఇది ఏడాది అంత ఉండదు ఫ్రెష్ పచ్చడిగానే ఉంచుకోవాలన్న భావాల్లో వెళ్ళక్కర్లు మనం ఇలా చేసుకోవచ్చు ఒకవేళ ముక్కలు కాస్త కలిసిపోయినాయి అనుకో వాటిని ఒకసారి తరిగేసుకుంటే సరిపోతుంది ఏదైనా ఒక కొలత పెట్టుకుందాం జయ ఈజీగా ఏదో ఒక గిన్నె తీసుకుందాం ఒక గిన్నెడు ముక్కలు ఇప్పుడు చూడు గిన్నెతో ఫుల్ గా నిండుగా అనుకో ముక్కలు జస్ట్ సగం కంటే కొంచెం ఎక్కువగా పిండి ఉంటే చాలా సరిపోతుంది సగం ఉన్నా చాలు ఆవకాయకి ఏం చేస్తాము రెండు గిన్నెలు రెండు ముక్కలు ఒక పిండి వేస్తాం కదా దీనికి ఒకటి పట్టదు అట్లా టూ ఈస్ టూ వన్ అక్కర్ల ఇంకా కొంచెం తక్కువ అనమాట హాఫ్ పిండి ఉంటే చాలా ఎక్కువ గిన్నె నిండా వచ్చినాయి కదా ఇప్పుడు మనం దీనికి ఐదు కాయలు కొలతకే అదే అట్లాంటి సైజు మనం మామూలుగా మంచినీళ్ళు తాగే గ్లాసు బియ్యం కొలిచే గ్లాసు అలా పెట్టుకోండి ఈజీగా ఉంటుంది వీటిని ముక్కలు ఇది వరకు తొక్కేవాళ్ళం కదా ఇప్పుడు తొక్కట్లేదు తొక్కుడు మానేసాం ఇట్లా ముక్క ముక్కగానే ఉంచేస్తున్నారు అంతే అంతే నిండవద్దు గ్లాస్ నిండా కారం వద్దు కొంచెం తగ్గించుడు తల కొట్టి కంటే తక్కువ తలకొట్టి అంటే కొంచెం ఇక్కడ దాకా కదా సమానంగా దానికంటే తక్కువ ఓకే సగానికి ఆవు పిండి ఈ ఆవు పిండిలో ఏం చేయాలంటే మెంతులు దోరగా వేయించుకోవాలి జయ దోరగా వేయించేసి మెంతులు పొడి చేసి పెట్టుకోవాలి మెంతి పొడి ఎప్పుడు కూడా ఎండాకాలం మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుని మజ్జిగానంలో వేసుకుని తింటే అంత పొడి పెద్ద రుచి తేడా తెలిసేది ఏమి ఉండదు బాగా చలవ చేస్తుంది ఈ పచ్చడికి మెంతి పిండి బెస్ట్ బెనిఫిట్ అనమాట ఇది ఓకే జస్ట్ ఒక పిండి రాగానే చూడండి ఒక రెండు స్పూన్లు అంతే సరిపోతుంది కదా ఇదంతా కలిపి మనం కారం కంటే తక్కువే ఉంది చూడు అవును అట్లా ఇప్పుడు నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా ఇలా ఏ గ్లాస్ అయినా మంచి నీళ్ళు తాగే గ్లాస్ ఉంటుందో అది తీసుకోవచ్చు తర్వాత ఉప్పు ఇది హాఫ్ గ్లాసే చాలు సగానికి ఓకే సరిపోతుంది మనం రెండో రోజు లేదా మూడో రోజు ఒకసారి పచ్చడి మొత్తం తిరగేస్తాం కదా తిరిగేసినప్పుడు మూడో రోజు పొద్దున్నే చూసుకోండి ఎక్కువ రోజులు పెట్టాక చూడకూడదు మూడు రోజులు థర్డ్ డే మార్నింగ్ మనం పచ్చడి తిరగేసేసి చూసుకోవాలి అంటే కొంచెం పసుపు ఒక స్పూను పసుపు ఓకే మొత్తం ఒకసారి గుచ్చెత్తేసి ఇంకా ఇందులోకి మెంతులు కానీ ఇంక ఏవి వెళ్ళవు చాలు ఈ సరిపోతుంది ఇందులో వేసుకునే ఉప్పు హైడైజ్డ్ సాల్ట్ కాకుండా రాళ్ల ఉప్పుని ఎండలో పెట్టి గ్రైండ్ చేసేసుకుని వాడుకోండి ఈ ఉప్పు అంటే మనం రాళ్ళు ఉప్పు వేసామనుకో ఉప్పు కారు తెలీదు అవును వీటికంటే ఉప్పు ఎందుకు తక్కువ వేసాము అని ఒక జనరల్ డౌట్ వస్తుంది ఉప్పు బరువు ఎక్కువ ఉంటుంది అవును వీటికంటే అందుకని ఉప్పు ఎప్పుడు కొలత తక్కువే పడుతుంది మనం కొలుచుకునేటప్పుడు ఉప్పు తక్కువ పడుతుంది వేసుకుని మనం మూడో రోజు చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా చూడాలి ఉప్పు గనక చాలకపోతే ఊరగాయ నిల్వ ఉండదు బూజ వచ్చేస్తే వాసన మారిపోతుంది ఏ పచ్చడికైనా ఉప్పు మాత్రం కొంచెం ఒక్క రవ్వంత నిలువు పచ్చళ్ళు కదండి అవును ఎక్కువ మూడో రోజు కూడా ఈ ఉప్పు వేసుకోమంటారు రాళ్ళు ఉప్పై మనం సరిచేసేటప్పుడు మనం ఏం చేయాలో ఒక రెండు కిలోలు తెచ్చుకుని ఎండలో పెట్టేసి చక్కగా గ్రైండ్ చేసి మెత్తటి పొడి చేసి సీసాలు పోసి పెట్టేసుకో అందులో వాడుకోండి ఎండాకాలం అంతా కూడా మనం సీ సాల్ట్ వాడుకుంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం తప్పనకి సాల్ట్ లాస్ ఎక్కువ ఉంటుంది కదా అవునవును సో సరిపోతుందా ఇప్పుడు ముక్కలైతే పోసేద్దాం ఇందులో అంతే ముక్కలు కలిపేసుకోవటమే ముక్కలు కలిపేసుకోవటమే దీని మీద ఏంటంటే చక్కగా మంచి తాలింపు వేసుకోవాలి ఇందులో మనం వేసే నూనె నూనె ఇక పచ్చి నూనె ఇందులో ఒక చుక్క కూడా పడే నూనె కాచిన నూనె పోసుకోవాలన్నమాట దీని రుచి అది మంచి మెంతివాసం వస్తుంది చూడు బ్రహ్మాండంగా కానీ తోటలో ఉన్నాం కదా గారు మామిడికాయల వాసన వస్తుంది ఈ వాసన వస్తుంది అసలు ఏ వాసన అనేది క్లారిటీగా తెలియట్లేదు గుమగొమ్మలాడతాం పళ్ళు కదా చక్కగా మధ్యలో ఇక్కడ జీడి మామిడి చెట్లు ఉన్నాయి కదా జీళ్ల వాసన కూడా వస్తాం జీర్ణమామిడి వాసన అవును చాలా బాగుంది ఇదిగో చూడు దీనికి ఏంటంటే ఇప్పుడు ఇట్లా తడి పొడిగా కనపడుతుందా ఇంకొక అరగంటకి ఇంకా తడిసిపోతుంది రేపు ఎల్లుండి పొద్దు చూస్తే మొత్తం ఊట వచ్చేస్తుంది దీని బాగా కలుస్తుంది అనమాట దీనికి ఏంటంటే ఇప్పుడు ఈ ఐదు గేజీలు ఐదు కాయలు వేసాం కదా మనం ఐదు మీడియం సైజు ఆ మాత్రం సైజు కాయలు వేసుకుంది దీనికి ఒక పావు కిలో నూనె అంతే అంతే ఈ పావు నేన నూనె మనం మూకుడులో కాచేయటమే ముందు తాలింపు పెట్టుకోవడానికి కొంచెం నూనె పోసుకుని తాలిం పెట్టుకోండి తర్వాత మిగిలిన నూనె కాచేసి కొంచెం ఇంగు వేసి పక్కన పెట్టడం చల్లారి పోయాక కలిపేసేయటం కాచిన నూనె అంతే గుర్తు ఆవాలు మెంతులు మెంతులు వేయించడము ఆవాలు వేయించటము అందులోనే కొంచెం ఇంగు వేసుకోవటం రెండు ఎండుమిచ్చి కాస్త కరివేపాకు ఇంగు వేయటం పోసేయటం అయితే వేడిది పోస్తే మాత్రం పచ్చడి నల్లబడిపోతుంది నూనెని చల్లారినిచ్చి పోసుకోవాలి పోసేసాక వెంటనే చేయొచ్చు నేను మొదట్లో ఏంటంటే రెండో రోజున వాళ్ళు అట్లా చేసేవాళ్ళు క్రమంగా నేను సొంతంగా చేసుకోవటం మొదలు పెట్టాక ఇదే మెథడ్ ఒకేసారి కలిపేస్తే ఇంకా మళ్ళీ దీని మొహం చూడక్కర్లేదు రేపు ఒక కంచాలలో వేసుకోవటమే చూసుకుని ఒకవేళ మనకి ఏదైనా అవసరం అయితే ఉప్పు ప్లేట్లో వేసుకుని అన్నంలో కలుపుకుంటే కదా దాని రుచి మనకు తెలిసేది అప్పుడు తెలుస్తుంది పచ్చళ్ళు చేతిలో వేసుకుని చూసే కంటే అన్నంలో వేసుకుంటేనే మనకి బాగా తెలుస్తుంది మొత్తం కలిసిపోయింది దీంట్లో ఇంకా తాలింపు వేసుకోవటమే పెట్టేసుకుందామా తాలింపుకి పెట్టేద్దాం మెంతులు ఎర్రబడ్డాక ఆవాలు వేసుకోవాలి మినపప్పు శనగపప్పు మీ ఇష్టం పప్పులు అవి వేసుకోదలుచుకుంటే జనరల్గా మేము వేయం మాకు ఊరగాయల్లో పప్పులు వేసుకునే అలవాటు లేదు నాకు ఇష్టం ఒకవేళ ఎందుకంటే ఇవే ముక్కలు కరకరలాడుతాయి కదా వేసేసి ఇప్పుడు ఓకే సూపర్ తర్వాత ఇంగువ చివరికి ఎండుమిర్చి కరివేకా తాలింపు చవ్ మించి దించి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారాక ఒకవేళ వెల్లుల్లిపాయలు వేసుకోదలుచుకుంటే ఇలాంటప్పుడు వేసుకోవచ్చు దించి పక్కన పెట్టుకోవటం ఇది పూర్తిగా చల్లారాక మనం పచ్చడిలో కలిపి కలిపి అంతే అంతే చూడు ఇందా అక్కడికంటే ఓటేస్తాం వచ్చేసి రమ్మగారు మేము ఏం చేస్తామంటే మనం కొన్ని కాయలే పెట్టాం కదా దీన్ని మనం ఒక పది కాయలు పెట్టుకున్నాం అనుకో ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ ఎండ పెడితే పచ్చడి నిల ఉండే లక్షణం బాగా పెరుగుతుంది నీరు నీరుగా అయిపోకుండా ఉంటుంది అనమాట నిల ఉంటుంది బాగా కొద్దిగా నేను ఐదు కాయలు అయితే ఇది ఎంతో కాలం రాదు మనం తినేస్తాం కదా అందుకని పెద్దగా మనం ఎండలో చూపించాలి పైగా మనకి ఇక్కడ ఏర్పాట్లు లేవు ఇంటి దగ్గర ఉంటే ఏం చేస్తాం అంటే చాట్లో పోసేసి ఎండలో పెట్టేస్తాం బందర్లో కొంచెం ఎక్కువసేపు పెట్టేవాళ్ళం హైదరాబాద్ లో అలా చేయటం ఎందుకంటే హైదరాబాద్ ఎండ ఫుల్ నీరంతా లాగేస్తుంది అవును చూసుకుని పెట్టుకోవాలి మన వాతావరణాన్ని బట్టి ఇగో పెట్టేది తాలింపు చల్లారిపోయింది పోసిద్దాండి నేను ఇందాకే చెప్పాను కదా వెల్లుల్లిపాయలు పప్పులు అవన్నీ మీ చాయిస్ నా మా ఛాయిస్ అది కాదు నేను ఇట్లా చేస్తాను తాలింపు వాసన దోశ ఇంకా కొంచెం నూనె పడుతుంది మనం తాలింపు సరిపడా చేశాం కదా దీంట్లో ఏం చేయాలంటే మూడో రోజు పొద్దున ఒకసారి ఉప్పు సరి చూసుకోవటము అప్పుడు కొంచెం నూనె కాగబెట్టి ఇందాక మనం చేసినట్టుగానే నూనె కాగబెట్టడం కొంచెం ఇంగు వేసి కాగబెట్టండి నూనె అంతే పెట్టేసాక దాన్ని చల్లారినిచ్చి మాత్రం వేయాలి అంతే గుర్తుంచుకొని ఇంకొద్దిగా పడుతుంది ఎక్కువ పట్టదు ఓవరాల్గా ఒక పావు లీటర్ నూనె అనుకో రెండో రోజు పోసుకోవచ్చు అంటారా మూడో రోజు పొద్దున ఇప్పుడు ఇలా కొంచెం శుద్ధలా ఉంది అవును ఇంకొక రెండు మూడు గంటలు గడిచేసరికల్లా ఈ ఊటంతా బయటికి బయటకు వచ్చేస్తుంది చక్కగా లూజ్గా అవుతుంది పచ్చడి బాగుంటుంది ఏం చేస్తామంటే ఈ పచ్చడి కలిపిన బౌల్లో కొద్దిగా ఉంచి అన్నం వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది ఆవకాయలో ఏంటంటే ఊట ఊరదు సర్రం ఉంటుంది ఇది కొంచెం ఒక అరగంట అయిపోయేసరికల్లా ఊరుడు మొదలైపోతుంది చిన్న ముక్కలు కదా అని ఓకే మూత పెట్టేద్దామా వాసన కట్టి ఉంచుకోవచ్చు ఇలాంటి ఊరగాయల్ని ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టద్దు ఓకే గ్లాస్ బాటిల్ కానీ ఇవి కొనుక్కోవాలనే ఏం లేదు మనకి హార్లిక్స్ బాటిల్స్ వస్తాయి పిల్లలకి బూస్ట్ బాటిల్స్ కొంటాం తేనె సీసాలు జామ్ సీసాలు ఉంచుకోండి పాల సీసాలు సన్నగా వస్తాయి మనకి మూతి సన్నగా వస్తుంది వెడల్పాటి దాంట్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనం గరిటలు పెట్టి పచ్చళ్ళు తీసేటప్పుడు టక్కమని సీసాకి తగిలించకూడదు నిదానంగా తీసుకుంటే చక్కగా ఉంటుంది తడి స్పూన్లు అవి పెట్టద్దు దీన్ని టేబుల్ మీద పెట్టుకోకూడదు ఎక్కువ పచ్చడి ఉన్నది లోపల పెట్టుకోవటం కొంచెం కొంచెం చిన్న బౌల్లో తీసుకుంటే పచ్చడి ఫ్రెష్నెస్ పోకుండా ఉంటుంది తడి పొడి తగలదు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇదిగోండి మన ఐదు కాయల ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది ఎదుగు సో మీరంతా కూడా తప్పకుండా ట్రై చేయండి మెజర్మెంట్స్ అన్నీ చాలా క్లియర్గా చెప్పారు రమ్మగారు ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవుతూ చక్కగా మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ చేసుకోండి